నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం గొనపాడు గ్రామంలో ఉపాధ్యాయ బృందం మరియు గొనపాడు యూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు రామిశెట్టి మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర సమయంలో రక్తదానం చేసే ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. చిట్టమూరు మండలంలో మారుమూల గ్రామం అయినప్పటికీ ఇది నాలుగో విడత బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాం. ఇది ప్రత్యేకించి మా గ్రామ యువశక్తి మీద ఆధారపడి నడుస్తుంది. అలాగే మా ఉపాధ్యాయ బృందము యువశక్తి కలిపి నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ కోవిడ్ వ్యాధి విస్తరిస్తున్నటువంటి తరుణంలో ఈ బ్లడ్ నిల్వలు తరిగిపోతున్నప్పటికీ గ్రామస్తులందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఎంతో విజయవంతంగా మేము అనుకున్న దానికంటే ఎక్కువగా బ్లడ్ శాంపిల్స్ అనేటివి కలెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా మా యువశక్తి ఉపాధ్యాయ బృందం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఏకైక ఆస్తి రక్తం అని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మరి గతంలో కూడా మనం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. ఈ రోజున జిల్లాలో రక్త నిల్వలు తగ్గినటువంటి తరుణంలో, కరోనా వ్యాపిస్తున్నటువంటి తరుణంలో, ఇలాంటి సిచ్యువేషన్లో కూడా పలకరికి ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా భయపడకుండా ఇక్కడ రక్తం ఇస్తున్నటువంటి మా ఉపాధ్యాయ మిత్రులకు, అదేవిధంగా యువతరానికి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి నెల్లూరు నుంచి వచ్చినటువంటి రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు, అదేవిధంగా ఓటువేరుకలో ఉన్నటువంటి ముసూదన్ రావు గారికి ప్రత్యేకంగా స్వాగతం మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సిచ్యువేషన్లో కూడా మరొకసారి ఇస్తున్న ఈ సిచ్యువేషన్లో కూడా మరి ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఉన్నా కానీ ఇవన్నీ పక్కన పెట్టి ధైర్యంతో ముందుకు వచ్చి రక్తదానం చేస్తున్నటువంటి రక్తదాతలకు మరొకసారి శుభాభివందనలు తెలియజేస్తూ పొరపాటు.